Hi friends, welcome to Aasi Healthy Choice. ఈ రోజు వీడియోలో మనము ఒక హెల్తీ ఎమ్మీ కేక్ తయారు చేసుకుందాం. అది కూడా వితౌట్ ఓవెన్, వితౌట్ కోడిగుడ్డు అండ్ చాలా హెల్తీ అండ్ చాలా టేస్టీగా. ఈ ఆరెంజ్ కేక్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్గా చూసేద్దాం. फ्रेंड्स मेरे गनक ना चैनल नी फर्स्ट टाइम चूस्तुंटे गनक प्लीज ना चैनल नी सब्सक्राइब चेंदी. सब्सक्राइब चेसिन तर्वात पक्कने गंट सिंबल उंटदी, दान्नी कूडा प्रेस चेंदी. मरि इंकेंदुकु लेटु, वीडियो स्टार्ट चेसेद्दामा. मुंदुगा मनमु स्टव मीद ओक एलडपैन कड़ाई लांटिदी पेट्टेसी दांट्लो ओक चिन्न सैजु स्टैंड गानी ओक चिन्न एत्तैन गिन्ने गानी ई विधंगा पेट्टुकोवाली. दीनि मीद मूत पेट्टेसी ఒక 15 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో ప్రీ హీట్ చేసుకోవాలి. తర్వాత మనము కేక్ తయారు చేసుకోవడానికి ఒక కేక్ ట్రే తీసుకొని, కేక్ ట్రే లేకపోతే ఎల్లడిపోయిన గిన్నెని తీసుకోవచ్చు. ఈ విధంగా ఎల్లడిపోయిన గిన్నెన కేక్ ట్రే అయినా తీసుకొని దీని మీద ఆయిల్ గాని బటర్ గాని ఈ విధంగా అప్లై చేసుకోవాలి. ఒకవేళ ఆయిల్ పేపర్ ఉంటే అదైనా యూస్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఆయిల్ అప్లై చేసిన తర్వాత దీని మీద కొద్దిగా మైదా పిండి ఈ విధంగా చల్లేసి గిన్నెంతా బాగా కలిసేటట్టుగా మనము ఈ పిండిని ఈ విధంగా అప్లై చేసుకోవాలి. ఈ విధంగా కేక్ ట్రేని రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక రెండు ఆరెంజెస్ తీసుకొని మనము వీటిల్ని మధ్యలోకి ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత దీని జ్యూస్ అంతా మనము ఒక బౌల్ లోకి ఈ విధంగా పిండికోవాలి. ఈ కేక్ లో మనము కోడిగుడ్డు యూస్ చేయట్లేదు. చాలా హెల్తీగా చాలా టేస్టీగా ఈ కేక్ ని సింపుల్ గా ఓవెన్ లేకుండా గ్యాస్ మీద చక్కగా తయారు చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా జ్యూస్ తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనము ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 100 గ్రాములు పెరుగు యాడ్ చేసుకోవాలి. అదే విధంగా ఒక 80 గ్రాములు పంచదార పౌడర్ యాడ్ చేసుకోవాలి. అదే విధంగా ఒక 100 గ్రాములు బటర్ కాని కుకింగ్ ఆయిల్ గాని ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. అదే విధంగా మనం ముందుగా తీసి పెట్టుకున్న ఆరెంజ్ జ్యూస్ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఒక హ్యాండ్ మిక్సర్ తోటి అంతా బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. పెరుగు, ఆయిల్, పంచదార, ఆరెంజ్ జ్యూస్ అంతా చక్కగా కలిసేటట్టుగా 5 నిమిషాల పాటు మనం ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ఫిల్టర్ జార్ లోకి ఒక 200 గ్రాములు మైదా పిండి యాడ్ చేసుకొని బాగా జల్లించి తీసుకోవాలి. ఈ విధంగా ఫిల్టర్ చేసి పిండిని తీసుకోవటం వల్ల మిక్స్ చేసుకోవటం బాగా ఈజీగా ఉంటుంది. ఈ విధంగా పిండంతా బాగా ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులో 1 టీస్పూన్ బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకొని దాన్ని కూడా ఫిల్టర్ చేసి తీసుకోవాలి. ఈ విధంగా ఫిల్టర్ చేసి తీసుకున్న తర్వాత పిండంతా బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. ఎక్కడ ఉండలు లేకుండా బాగా చక్కగా మనము హ్యాండ్ మిక్సర్ తోటి మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1 టీస్పూన్ వెనిలా ఎసెన్స్ యాడ్ చేసుకొని దీన్ని కూడా బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మనము కేక్ మిశ్రమాన్ని రెడీ చేసుకోవాలి. ఎక్కువగా పలచగా కాకుండా, ఎక్కువగా గట్టిగా కాకుండా ఈ క్వాంటిటీలో ఈ కేక్ మిశ్రమాన్ని రెడీ చేసుకుంటే పర్ఫెక్ట్ గా కేక్ అనేది రెడీ అయిపోతుంది. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ కేక్ ట్రేలోకి ఈ మిశ్రమాన్ని ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా కేక్ మిశ్రమంతా ఈ ట్రేలోకి యాడ్ చేసుకున్న తర్వాత కేక్ ట్రేని ఒకసారి ఈ విధంగా డిప్ చేసుకోవాలి. ఎక్కడ బబుల్స్ లేకుండా ఉంటుంది. చూడండి, ఈ విధంగా డిప్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొన్ని చాకోస్ యాడ్ చేసుకోవాలి. చాకోస్ యాడ్ చేసుకోవడం అనేది పూర్తిగా ఆప్షనల్ అండి. ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఈ విధంగా కేక్ ట్రే రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని ముందుగా హీట్ చేసి పెట్టుకున్న ఈ కడాయిలో ఈ విధంగా జాగ్రత్తగా పెట్టేసి మూత పెట్టేసి
ఒక 45 నుంచి 50 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. చూడండి, నేను ఇక్కడ 50 నిమిషాలు టైమర్ పెట్టాను. 50 నిమిషాల తర్వాత కేక్ చూడండి పర్ఫెక్ట్గా తయారైపోయింది. ఈ విధంగా కేక్ని చెక్ చేసుకునేటప్పుడు ఎక్కడ కూడా పిండి తగలకుండా ఉంటే మన కేక్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టు. కేక్ అనేది చక్కగా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని బయటికి తీసి ఒక 10 నిమిషాల పాటు చల్లారనిద్దాము. చూడండి, 10 నిమిషాల తర్వాత కేక్ చక్కగా చల్లారిపోయింది మనకి. ఇప్పుడు మనము ఒక చాకు తీసుకుని ఈ చుట్టూరు రౌండ్గా ఈ విధంగా కేక్ని కొద్దిగా రిలీజ్ చేసుకుందాము. ఈ విధంగా కేక్ని రిలీజ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీని మీద ఒక ప్లేట్ పెట్టేసి ఈ విధంగా కేక్ని రెండో వైపుకి షిఫ్ట్ చేసుకోవాలి. చూడండి, మన కేక్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. చాలా చక్కగా సూపర్గా స్పాంజీ లాగా హెల్దీ కేక్ రెడీ అయిపోయింది. చూడండి, చూస్తేనే నోరు ఊరిపోతుంది. ఇప్పుడు దీని మీద కొద్దిగా గార్నిష్ చేసుకుందాము. పంచదార పౌడర్ తోటి, చాక్లెట్ పౌడర్ తోటి ఈ విధంగా గార్నిష్ చేసుకుందాం. ఇది కూడా ఆప్షనల్ అండి, ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే ఎమ్మిగా ఇలాగే తినేయచ్చు. సూపర్ టేస్టీగా ఉంటుంది. చూడండి, కేక్ని పీసెస్గా కట్ చేసి చూపిస్తాను. స్పాంజీ లాగా చాలా సాఫ్ట్గా సూపర్ ఎమ్మిగా కేక్ అయితే రెడీ అయిపోయింది. ఆరెంజ్ ఫ్లేవర్ తోటి చాలా బాగుంటుంది. చూడండి, సూపర్ టేస్టీగా హెల్దీ కేక్ రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, మళ్ళీ మళ్ళీ ఇలాగే తయారు చేస్తారు. తినే కొద్దీ తినాలనిపిస్తుంది, అంత అంత టేస్టీగా ఉంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగే ఉంటుందని కోరుకుంటున్నాను. ఇంకొక మంచి రెసిపీతోటి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్.